टू एसएस प्रोडक्शंस कॉम्पिटिटिव हब ई वीडियो मनमु सिक्स्थ क्लास संबंधी साइंस अंडी सेमिस्टर टू भागंगा फिफ्थ लेसन अनेदी चूद्दामु ऑलरेडी थर्ड फोर्थ फिफ्थ ऑल सब्जेक्ट्स कंप्लीट अय्यायी इप्पुडु सिक्स्थ स्टार्ट चेसामु सिक्स्थ तेलुगु कूडा कंप्लीट अय्यिंदी सिक्स्थ साइंस ओके सेमिस्टर वन भागंगा मनं फिफ्थ लेसन चेप्पुकुंटुन्नामु ई विधंगा मीकु थर्ड नुंची एयित् वरकु मोत्तं अप्लोड चेयडं अनेदी जरुगुतुंदी क्लासेस अनेटिवि డైలీ ఫాలో అవుతుందండి మన ఛానల్ని. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో మీకు 999 రూపీస్లో లభిస్తుందండి. కంపల్సరీ మీరు ఇక్కడ వీడియోస్ వినడము, వెళ్ళి అక్కడ మీరు టెస్ట్ కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఇన్ టైంలో మీకు సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్ ఉంటాయి, అందులోనే మీకు లెసన్ వైజ్ క్లాసెస్ అనేటివి ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక నైన్త్ టెన్త్ ఎగ్జిటికి సంబంధించిన లింక్ టాపిక్స్ పిఐఈ మెథడాలజీ కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ సైకాలజీ కూడా మీకు త్వరలో యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. దాదాపు 1000+ టెస్ట్లు అనేవి ఉంటాయండి. కేవలం 999 రూపీసే, చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఈ కాస్ట్కి ఇదంతా మీకు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే 9441874218కి కాల్ చేయండి, డౌట్స్ క్లారిటీ ఇస్తాం. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ ఇలా మనకు టెక్స్ట్ బుక్ అనేది బిట్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. సో అందుకోసమే మీకు టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఇచ్చాము. ఇక్కడ ఫిఫ్త్ లెసన్ చూసినట్టయితే బాడీ మూమెంట్స్ అండి, శరీర కదలికలు అని చెప్తాము. ఇక్కడ చూసినట్టయితే మన శరీరాన్ని రెండు భాగాలుగా, మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాల్లో మనం మన శరీరాన్ని వంచగలము, తిప్పగలము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన వేలు, మన చెయ్యి ఉంది కదా, మనకు చెయ్యి ఉంది ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక రెండు ఎముకలు అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటుందండి ప్రదేశము. మోచెయ్యి ఇక్కడ కూడా మనకు అంతే, ఇక్కడ కూడా అంతే. భాగాలన్నీ ఏం చేస్తే మనకు కదలడానికి యూజ్ అవుతూ ఉంటాయి. క్షేత్రమే కాదు, కాళ్ళకు అంతే అండి, మోకాళ్ళు కానీ ఇక్కడ అన్నీ చూసుకుంటే మెడ ఓకే ఇదంతా బాడీ కదలడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటివి రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాల్లో మనం శరీరాన్ని వంచగలము, తిప్పగలము. ఓకే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ మోచెయ్యి, భుజము, మెడ మోచెయ్యి ఓకే ఇది భుజము మెడ అండి ఓకే. ఈ ప్రదేశాలనే మనం ఏమంటామంటే కీళ్ళు అంటామండి. ఈ కీళ్ళే లేకపోయింటే మనము అసలు మనకి కదలడానికే సాధ్యం అయ్యేది కాదు. శరీరాన్ని మనం వంచగలుగుతున్నాము, తెప్పగలుగుతున్నాము, ఒక సైడ్కి వంచగలుగుతున్నాము. ఏం చేయాలన్నా మనకు కీళ్ళే మెయిన్ ఇంపార్టెంట్. వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉంటాయి. అన్నీ ఒకే రకమైన కీళ్ళు ఉండవండి. ఇక్కడ వివిధ రకాల కీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. చూసినట్టయితే మనకు ఫస్ట్ వన్ బంతి కింద కీళ్ళు. బంతి కింద కీళ్ళు చూసినట్టయితే మనకు ఈ విధంగా ఉంటుందండి. అంటే బంతిలాగా ఉంటుంది ఇదంతా మనకి. ఇదేమో గిన్నె షాప్లో ఉంటుంది, అందుకే బంతి గిన్నె కీలు. ఇలా మనకు గిన్నెలో బంతి పెడితే ఏమవుతుంది అంటే ఎలా ఏ పక్కకైనా ఫ్రీగా తిరగలుగుతుంది. ఇలాంటి కీళ్ళ భాగాలన్నింటినీ మనం దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాము. ఎగ్జాంపుల్ మనకు చూసినట్టయితే భుజం అండి. మన భుజం అనేది ఎలా ఉంటుందంటే ఈ విధంగా గిన్నె షేప్లో ఉంటే దీంట్లో మనకు ఎముక అనేది ఉంటుంది. ఇదంతా మన చెయ్యండి ఓకే, ఇది మన భుజము. ఇక్కడ మనకి ఇది బాల్ షేప్లో ఉండి, ఇదేమో గిన్నె షేప్లో ఉండి ఇలా మనకి రౌండ్ తిరగడానికి కూడా ట్రై చేస్తుంది, తిరగడానికి కూడా మనకి యూజ్ అనేది అవుతుంది. ఇలాంటివన్నీ మనం ఏమంటామంటే బంతి కింద కీళ్ళు అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే తొడ ఎముక ఇదేమో బంతి కింద కీళ్ళు అండి. ఇదేమో నడుము ఎముక, ఇదేమో తొడ ఎముక ఓకే. ఇది కూడా మనకు బంతి కింద కీళ్ళు షేప్లోనే ఉంటుంది. మనము పాస్ట్ బుక్స్లో కూడా ఓన్లీ భుజం అని ఇచ్చారు, కానీ ఈ తొడ ఎముక గురించి అయితే ఇవ్వలేదు. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రం మనకు ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఎముక యొక్క గుండ్రటి భాగము అంటే ఇది గుండ్రంగా బంతి మాదిరి ఉంటుంది. ఎముక అంతా ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో, ఏడు గిన్నె మాదిరిగా ఉంటుందండి ఖాళీ స్థలము, ఈ ఖాళీ స్థలంలో సరిపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి కీలు ఏం చేస్తుందంటే అన్ని దిశల్లో అనుమతిస్తుంది కదలడానికి, ఏ దిశలోనైనా కదలడానికి అనుమతిస్తుంది. మీ భుజాన్ని ఒక రకంగా తీసుకొని మీరు భుజాన్ని మనకి ఎక్సర్సైజ్ రూపంలో చేసినట్టయితే మనకి ఎక్సర్సైజ్లో చూస్తూనే ఉంటామండి. భుజాన్ని ఇట్లా రౌండ్గా తిప్పచ్చు కదా, ఈ చెయ్యి మనకు ఇలా ఉందనుకుంటే దీన్ని మనము రౌండ్గా కూడా తిప్పవచ్చు. ఇలాంటివన్నీ మనం బంతి గిన్నె కీలని చెప్పచ్చు. నెక్స్ట్ బొంగరపు కీలు అండి. బొంగరపు కీలు చూసినట్టయితే మన మెదడు తలలో కలిపే కీలునే బొంగరపు కీలు అంటాం. మన మెదడును తలతో కలిపే కీలు, మన మెడను తలతో కలిపే కీలు ఇక్కడ ఉంటుంది మనకి, దీన్నే బొంగరపు కీలు అంటాము. తలను ముందు వెనుకకు వంచడానికి మరియు తలను కుడి ఎముకకు తిప్పడానికి అనుమతించడం అనేది జరుగుతుంది. తలని ముందుకి వెనక్కి వంచడానికి ఒకసారి మీరు మనం చెప్తుంటే మీరు కూడా మీరు ట్రై చేసుకుంటూ ఉండండి. మీ బాడీ పార్ట్స్ మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎలాంటి రకమైనటువంటి కీలు ఉంది అనేది. తలను కుడి పక్కకు ఎడం పక్కకు కూడా తిప్పడానికి అనుమతిస్తుంది ఈ బొంగరపు కీలు అనేది. ఇది ఎలా అడుగుతారంటే బొంగరపు కీలు కింద ఏ భాగంలో కనిపిస్తుంది మనకు అని అడుగుతారు. నెక్స్ట్ బంతిగిన కీలు కింద ఏ భాగంలో కనిపిస్తుంది అని అడుగుతారు.
ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ అండి మనకి బొంగరపు కీళ్ళలో ఒక స్థూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో ఉండడం అనేది జరుగుతుంది. ఎముక ఒక ఉంగరం ఆకారంలో ఉంటుంది. స్థూపాకారం అనేటువంటి ఎముక ఒక ఉంగరం లాంటి ఆకారంలో ఉంటుంది. దాని వలంగా మనకి కుడి పక్కకు ఎడం పక్కకు వంచగలము, ముందుకు వెనక్కి కూడా వంచగలము తలని. నెక్స్ట్ మడత బంటి కీలండి. మడత మడత అంటే ఏంటి మీకు ఇక్కడ చెయ్యి అని గుర్తుపెట్టుకోండి. చెయ్యి అనేది ఇట్లా మడుస్తావు ఇట్లా తీయగలుగుతావు. సో ఇది మడత బంతి కీలు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి తలుపు ఉంది కదా, ఇంట్లో తలుపు ఉంది, తలుపు ఇలా తీస్తామండి, ఇలా వేస్తాము. సో ఇలాగా మడతలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఈ టైప్లోనే మనకు ఉండేటువంటి కాలు, ప్రస్తుతానికి మనం చెయ్యి చెప్పుకుందాం. చెయ్యి మరియు కాలు ఉంది కదా, మోకాలు. ఓకే, ఇది కూడా మనకు మడత బంటి కీలు అని చెప్పచ్చు. ఇది చూడండి, ఓన్లీ మడచగలమండి, దీని రౌండ్ ఎలాంటివి తిప్పలేవు. చెయ్యి కూడా అంతే, ఓన్లీ మడచగలవు. ఈ పక్కకి ఇట్లా మడచగలవు, ఓకే, వెనక వైపుకి మళ్ళీ మడచలేదు, ఓన్లీ ఈ వైపుకి మడచగలవు, మళ్ళీ తీయగలవు. దీన్ని ఏమంటామంటే మడత బంతి కీలు అంటాం. ఒక రకంగా చూస్తే మనకు తలుపు షేప్లోనే ఉంటుంది కాబట్టి తలుపును కూడా ఎగ్జాంపుల్గా ఇచ్చారు మనకి ఇక్కడ చూసినట్టయితే. ఇది ఏం చేస్తుందంటే ముందుకు వెనక్కు కదలికలు మాత్రమే అనుమతిస్తుంది. ముందుకు వెళ్ళచ్చు, వెనక్కి రావచ్చు, అంతేగాని చెయ్యి అనేది ఇంకెలాంటి వాటికి అనుమతి అనేది ఇవ్వదు. అంటే రౌండ్గా తిరగడం అంటే అది మనం రౌండ్గా తిరిగేది ఎక్కడిస్తుంది, భుజం కాడిస్తుంది, రౌండ్ బంతిగిన్న కీలు తగల. ఇక్కడ మాత్రం మనకి మడత బంతి కీలు ఉంటుంది, ఇదేమో బంతిగిన్న కీలు. ఓకే, మెడ ఎముక కాడ ఉండేది బొంగరపు కీలు, గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి ఇక్కడ మడత బంతి కీలు మోకాల్లోని మడత బంతి కీలు ఉంటుంది, మోచేయి వద్ద కూడా ఉంటుందండి. ఇది ముందుకు వెనక్కు మాత్రమే కదలికలను అనుమతించడం అనేది జరుగుతుంది. కదలన్ని కీళ్ళు. నెక్స్ట్ మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు అనేటివి ఏం చేస్తాయంటే మనం ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. కీళ్ళ వద్ద ఎముకలు కదల్లేవు, మన తలలో ఉన్నాయి కదా ఇవన్నీ మనకు కదల్లేవు. ఇటువంటి కీళ్ళని ఏమంటామంటే కదలని కీళ్ళు అంటాము. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది పుర్రె అనుకుంటే ఇది కింద దవడ, ఇది పై దవడ, ఓకే ఇది మూత అనుకోండి. ఇక్కడ చూసినట్టయితే మనం ఆ నోట్ తెరచండి, ఒకసారి నోట్ తెరిచినట్టయితే మన కిందది మాత్రమే తిరుగుతుంది, కిందది మాత్రమే కిందికి వస్తుంది, కానీ పైనుండే ఈ భాగం అంతా ఎలాంటి కదలిక అనేది లేదు. ఇలాంటివన్నీ ఏమంటామంటే మన కదలని కీళ్ళు అంటాం. తల యొక్క తలలో ఉన్నటువంటి కింద దవడ మాత్రమే కదులుతుంది, పై దవడ కదలదు. ఈ పై దవడ కానీ తల యొక్క మిగిలిన భాగాలన్నింటినీ ఏమంటామంటే మనము కదలని కీళ్ళు అంటాం. పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసిపోయి ఉంటాయి, అదే కదలని కీలు. కింద దవడ మాత్రమే కదులుతుంది, పై దవడ పై తల అంత భాగం కదలదు, ఎలాంటి ఎముకలు కదలవు దాంట్లో. మన శరీరంలోని అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పాటు చేస్తాయండి, ఒక ఫ్రేమ్ని ఏర్పాటు చేస్తాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని ఎముకలు కలిసి మన శరీరానికి ఒక ఆకృతి అనేది ఇస్తుందండి. ఎగ్జాంపుల్ స్కెలిటన్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది, ఒక దీన్ని బట్టి ఒక ఆకారం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ ఇన్ని ఎముకలు అయితే దానిపైన ఉండేటువంటి మాంసం ముద్ద అంతా మనకి కలిసి మన మనిషి శరీరాన్ని తయారు చేస్తుంది. దాన్ని ఏమంటాం, ఆ ఎముకల చట్రాన్ని అస్థి పంజరం అంటాం, స్కెలిటన్ అంటాం. పుట్టినప్పుడు మానవ అస్థి పంజరం ఎంత అంటే సుమారు 305 ఎముకలతో ఏర్పాటై ఉంటుంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే 206కి రావడం అనేది జరుగుతుంది. యుక్త వయసులో కొన్ని ఎముకలు అనేటివి ఒకదాంతో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య అనేది 206కి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మనం సినిమాస్లో చూసే ఉన్నాం, మహేష్ బాబు సినిమాలో 305 ఉండేటివి చిన్నప్పుడు, పెద్ద అయితే పెరగాలి కానీ ఎట్లా తగ్గింది అని చెప్పి మనకి ఇక్కడ చాలా కామెడీ వేలో కూడా మనకు ఉండడం జరిగింది. అయితే కొన్ని ఎముకలు అనేటివి కలిసిపోయి 305 ఎముకలు ఉండాల్సింది, 206కే మనకు రావడం జరుగుతుంది. సో పెద్దవారిలో అయితే 206, చిన్నపిల్లల్లో అయితే పుట్టినప్పుడు 305 అనే ఎముకలు అనేటివి ఉంటాయండి. దీన్నే మనం ఏమంటామంటే ఇదంతా మనకు చూసినాం కదా స్కెలిటన్ అంటాము, ఎముకల చట్రాన్ని మనం స్కెలిటన్ అంటాము. ఇక్కడ ఒకసారి చూసుకుందామండి, ఇక్కడ చూస్తే మనకు మడత బంతి కీలు, ఇక్కడ మడత బంతి కీలే. నెక్స్ట్ మోకాలు అండి, మోకాలు కాడ మడత బంతి కీలే చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ తొడ ఎముక, మరి ఇక్కడ మాత్రం బంతిగిన కీలు, ఇక్కడ మాత్రం మనం బొంగరపు కీలు. ఇంకా మనకు ఈ కింద దవడ కాకుండా పై దవడ మరియు తల అంతా మనకు కదలని కీలు అని చెప్పచ్చు. ఓకే, ఇది మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొత్తం ఒకే దాంట్లో చెప్పుకున్నాము రివిజన్ కోసము. నెక్స్ట్ చూసినట్టయితే మీ యొక్క మణికట్టు అండి, ఇది కార్పల్స్ అనే పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడి ఉండడం అనేది జరుగుతుంది. మణికట్టు అనేది ఇక్కడ ఉంటుంది మనకి హ్యాండ్స్కి. ఓకే, ఇది ఇక్కడ కార్పల్స్ అనే పిలువబడేటువంటి అనేక చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. అందుకే మనకు ఇది కూడా కడలడానికి చాలా యూజ్ అవుతుందండి, అలా చిన్న చిన్న ఎముకలు ఉండడం వల్ల, వాటన్నిటి వల్ల. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఉరహ పంజరం అండి, ఈ ఉరహ పంజరంలోనే మనకు హార్ట్ అంతా రక్షించబడుతూ ఉంటుంది. ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తుంది. ఇదంతా మనకు ఛాతీ ఎముక, ఈ ముందరుండేటంతా
ఈ ఎనకలు పెద్దగా ఉంది చూడండి, అది ఎంత వెన్నెముక ఎనకలు ఉండేదంతా. ఈ రెండింటిని కలిపి ఒక పంజరాన్ని ఏర్పాటు చేస్తాయి. దీన్ని ఏమంటామంటే ఉరక్ పంజరం అని అంటాం. ఇంగ్లీష్లో చూసినట్టయితే ద రిబ్ కేజ్. ఓకే, దీన్నే ఉరక్ పంజరం అంటాము. ఛాతికి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉంటాయండి. 12 ఉంటాయి ఇవన్నీ మనకు కలిసి, 12 ఒక సైడ్, 12 ఓకే ఇంకో సైడ్, 12 మొత్తం 24. ఒక సైడ్ మాత్రమే చెప్పారు చూడండి, ఇక్కడ పక్కటెముకలు 12 ఉంటాయంట. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ హార్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి వెన్నెముక అండి, బ్యాక్ బోన్. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని ఏమంటామంటే వెన్నెముక అంటాము. చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని ఏమంటాం మనం, వెన్నుపూసలు అంటామండి, వెన్నుపూసలు అంటాము. ఓకే, ఉర ప్రంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలిసి మరి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎట్లా చెప్పుకున్నాము, ఇది ఉంది కదా వెన్నెముక, సో దీంతో మనకు బ్యాక్ సైడ్ ఇక్కడే మనకు కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా వెన్నెముక, పైనుంచి కింది వరకు ఉంటుందండి, అదంతా వెన్నెముక అండి. ఓకే, ఉర ప్రంజరంతో కలిసి అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే భుజపుట ఎముకలు. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో రెండు ఎముకలు వంగుటను మీరు గమనించారా? వీటిని ఏమంటామంటే భుజపుట ఎముకలు అంటాం. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టే బంతి కింద కీలు ఇక్కడ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఇక్కడ యూజ్ అయ్యేది బంతి కింద కీలు, ఇక్కడ మనకు రావాల్సింది ఇక్కడ భుజపండి. ఈ భుజపుట ఎముకలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ చూసినట్టయితే శ్రోణి ఎముకలు అండి. శ్రోణి ఎముకలు, ఇవి మనము నిర్మాణం ఎలా ఉంటుందంటే కటివల ఎముకలతో నిర్మితమై ఉంటుంది. ఇది మీ పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుందండి. మన పొట్ట ఉంటుంది కదా స్టమక్, ఓకే మన స్టమక్ కింది భాగాన ఆవరించి ఉంటుంది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. చెప్పాలంటే మనకు మనం కూర్చోవాలంటే మన నడుము అంటాం కదా, సో నడుము కూడా కాదు మనకి ఇక్కడ బటెక్స్కు ఇక్కడ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, మనం కూర్చోవడానికి ఈ ఎముక యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వీటినే మనము శ్రోణి ఎముకలు అని కూడా అంటాము. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె అని చూసినట్టయితే పుర్రె ఇది మెయిన్ ఇంపార్టెంట్. మెదడును రక్షిస్తూ ఉంటుంది. అనేక ఎముకలతో కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె శరీరంలో చాలా ముఖ్యమైన అయినటువంటి మెదడును కప్పి ఉంచుతుందండి. మనకు తెలిసిందే కదా పై దవడ ఇదంతా మనకు కదలని కీలు కిందికి వస్తుంది, కింది దవడ మాత్రం కదులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది పుర్రె గురించి చాలా సింపుల్గా ఇచ్చేసారు మ్యాటర్ అంతా. ఇంకొన్ని మనకు శరీరంలో చూసినట్టయితే మన అస్థిపంజరం యొక్క ఎముకల్లాగా చాలా అంత గట్టిగా ఉండవు, చాలా కొన్ని అయితే మెత్తగా ఉంటాయి, వంగడానికి వీలుగా ఉంటాయి. వాటిలో ఏమంటామంటే మృదులాస్థి అంటాం. అలా అని చెప్పి అది గట్టిగా ఉన్నటువంటి ఎముక కాదు, వంగి ఉంటే అది చర్మం అని కాదండి. గట్టిగా ఉండదు, వంగడానికి వీలుగా ఉంటుంది. అలాంటి ఎముకలను ఏమంటామంటే మనం మృదులాస్థి అంటామండి. చెవి పైభాగం చూసినట్టయితే మనకు కొంచెము రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. కిందికి వంచితే వంగుతుంది, పైకి లేపితే లేస్తుంది. ఇలాంటి ఎముకల్ని మనం మృదులాస్థి అంటాం, మృదులాస్థి ఎముక అని అంటామండి. దీన్నే ఓన్లీ మనకు చెవు భాగం అనే కాదు శరీరంలో కీళ్ళల్లో కూడా మృదులాస్థి అనేది మనం చూడొచ్చు. మన అస్థిపంజరం అనేది ఎముకలతోనూ కీళ్ళతోనూ మృదులాస్థితోనూ ఏర్పడి ఉందని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. అంతా చూసుకొని ఒక ఎముక అనేది మనకు శరీరంలో కదలాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రెండు కండరాలు అనేవి పనిచేస్తాయండి. ఇక్కడ చూసినట్టయితే కండరం సంకోచం కారణంగా కండరం అనేది ఉబ్బింది, అంటే పొడవులో మనకు చిన్నదైపోయింది, సంకోచించింది. అంటే ఏంటంటే ఇక్కడ మన నార్మల్గా అయితే ఇలా ఉండాలి, కానీ మనం ఇక్కడ కండరాన్ని సంకోచించాం. ఇట్లా మనకు బిగించడం ద్వారా సంకోచం చెంది అప్పుడు ఏమైందంటే కండరం ఇక్కడ చూడండి ఉబ్బెత్తుగా వచ్చింది. మనమే దీన్ని ఏమంటామంటే జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కండరం ఉబ్బింది సంకోచం కారణంగా. ఇలాగ మనకు సంకోచించినప్పుడు ఉబ్బడం జరుగుతుంది, మళ్ళీ నార్మల్గా పెడితే మా నార్మల్గా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగ సంకోచించినప్పుడు కండరం అనేది పొట్టిగా దృఢంగా మందంగా మారడం అనేది జరుగుతుందండి. ఇది ఎముకను లాగడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎముకను లాగి ఉంచడం జరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ ఉబ్బెత్తుగా రావడం జరుగుతుంది కండరం అనేది. ఈ కండరాలు ఎముకలు అనేటివి జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఏమవుతుందంటే ఎముక ఆదిశలోనే లాగించబడుతుందండి. వ్యాకోచించితే మనకు ఆదిశలోనే వ్యాకోచించడం అనేది జరుగుతుంది. అంటే మనకు నార్మల్గా పెడతాం కదా అప్పుడు. ఈ ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది. అయితే మొదటిది సడలుతుంది. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదండి, అది నెట్టలేదు. కానీ ఎముకను జోడించినట్టయితే అందువల్ల ఎముకను కదిలించడానికి రెండు కండరాలు పనిచేయాలి. ఇప్పుడు ఏమైనా మనకు ఏమైనా బరువులను కానీ ఏదైనా తొయ్యాలంటే కనుక ఓన్లీ కండరంతో పని కాదు, కండరము ప్లస్ ఎముక రెండు కలిసి పనిచేస్తేనే మనకు అవ్వడం అనేది జరుగుతుంది. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. కండరం అనేది సంకోచం కారణంగా సంకోచించినప్పుడు ఏమవుతుంది అంటే పొడవులో చిన్నదవుతుంది, కండరం అనేది ఉబ్బుతుంది. ఇలాంటివన్నీ మనకి కింద ఇవ్వడం జరుగుతుంది. కండరం పొట్టిగా దృఢంగా మరియు మందంగా మారడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కింది వాణిలో రైట్ ఏది రాంగ్ ఏది ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇస్తారు. నెక్స్ట్ మనకి జంతువుల్లో చలనాలండి. ఫస్ట్ వానపాము అనేది చూద్దాము.
వానపాము ఒక వానపాము శరీరం ఒక చివరి నుంచి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించమై ఉంటుంది. మనం వానపాము గమనించినట్లయితే ఇట్లా ఉంటుందని దాని శరీరం అంతటి వలయాల రూపంలో ఉంటుంది. వలయాలతో ఒక చివరి నుంచి ఇంకో చివరకు నిర్మితమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ చలన మలయాలం ఎలా ఉంటుందంటే, వానపాములు అనేటివి ఎముకలు అనేటివి ఉండవండి, ఒక ఎముక కూడా ఏది ఉండదు. శరీరాన్ని పొడిగించడానికి సంకోచించడానికి దీని కండరాలనే ఇవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కదలిక సమయంలో వానపాము మొదటి శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరిస్తుందండి, ముందు భాగాన్ని ముందుగా విస్తరించడం జరుగుతుంది. ఇది వన్. ఓకే, దీన్ని ఈ వెనక భాగాన్ని ఏం చేస్తుందంటే నేలకు స్థిరంగా ఉంచుతుంది. తర్వాత ఏం చేస్తుంది, ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. మీకు అర్థమవుతుందా? మనకు వామపాము ఇలా 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 కదులుతుందండి మామూలుగా చూడాలంటే, అంటే మనకు నేల మీద వెళ్ళినట్టు కాదు, ఇలా మనకు పైకి కిందికి ఇలాగా వెళ్తుంది. ఫస్ట్ ఈ ముందర భాగాన్ని ఇక్కడ నేలకు అతికిచ్చేస్తుంది. ఈ వెనకాలు రొంత పైకి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే దీన్ని వల్ల ముందుకు జరిపి దీన్ని స్థిరంగా ఉంచుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుందంట. తర్వాత ఏం చేస్తుంది, ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని ఇంకొంచెం ముందుకు జరుపుకోవడం జరుగుతుంది. ఈ శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అది ముందుకు జరుగుతూ ఉంటుంది, కొద్ది దూరం ముందుకు కదిలేలా చేయడం అనేది జరుగుతుంది ఈ పద్ధతిలో. అటువంటి కండరాల వ్యాపకోచం సంకోచాలను పునరావృతం చేయడం వల్ల వానపాము నేలపైన కదలడం అనేది జరుగుతుందండి. దాని శరీరం కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థం అనేది ఒకటి సవరించుకుంటూ ఉంటుంది, జారుతూ ఉంటుంది కింద. దాని ద్వారా అది ముందుకు ఈజీగా కదలడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ స్రవం అనేది ఎందుకు పనిచేస్తుందంటే, తన శరీర భాగాలను నేలకు ఎలా అంటిపెట్టుకొని ఉంటుంది, అంటే అలా అంటిపెట్టుకొని ఉంటుంది, అది ఎలా అంటే దాని శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న చిన్న వెంట్రుకలు అనేటివి ఉంటాయండి. అవి బయటకు పొడుచుకొని వచ్చినట్టుగా ఉంటాయి. ఇవి కండరాలతో అనుసంధానించబడి ఉండడం అనేది జరుగుతుంది. ఇవి నేలపై మంచి పట్టుని పొందడానికి సహాయపడతాయి. ఆ విధంగా నేలని మంచి పట్టుగా పట్టుకోవడం అనేది జరుగుతుంది ఆ ఎంటికల సాయంతో, జస్ట్ ఆ జిగురు సాయంతో. వానపాము మామూలుగా ఏం చేస్తుందంటే తన మార్గంలో ఉన్నటువంటి మట్టిని తినడం అనేది జరుగుతుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని ఏం చేస్తుందంటే మళ్ళీ మట్టిలోకి వదిలేస్తుందండి. అందుకే ఏం చేస్తారంటే, ఇప్పుడు రైతులు కూడా ఫ్రెండ్లీ, రైతులకి ఫ్రెండ్లీ అని ఏం చెప్పచ్చు అంటే వానపాము అని చెప్పచ్చు. ఎందుకంటే మట్టిని బాగా దున్నడానికి చాలా యూజ్ అవుతుంది, అంటే ఇట్లా తింటుంది, దానికి అవసరం లేదు మళ్ళీ మట్టిలోనే వదిలేస్తుంది. వానపాములు ఎక్కువ ఉండడం వల్ల మనకు భూమిలో ఏమవుతుందంటే మట్టి సారం అనేది గట్టిగా కాకుండా మనకు పొడిపొడిగా ఉండడం జరుగుతుంది. సో చాలా యూజ్ అవుతుంది. అందుకే దీన్ని నేస్తం, వానపాముని రైతుల యొక్క నేస్తం అని కూడా అంటారు. వీపు భాగంలో ఇక నెక్స్ట్ నత్తం చూద్దాము. నత్త వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం అనేది ఉంటుంది. దీన్నే ఏమంటామంటే కర్పరం అని అంటామండి. దీన్నే నత్త యొక్క బాహ్య అస్థిపంజరంగా అంటాము. కానీ ఇది ఎముకతో తయారు చేయబడదు, అసలు ఎముకతో తయారు చేసింది కాదు. ఈ అంత నిర్మాణం ఏం చేస్తుందంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలనం చేయడానికి ఈ నత్తకు సహాయపడడం అనేది జరుగుతుంది. నత్త తన చలనంలో దీంతో పాటు దీన్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఓకే, దీంట్లో అతుక్కొని ఉంటుందండి నత్తకు ఇక్కడ వీపు భాగాన. ఇది కదలడానికి చాలా యూజ్ అవుతుంది. ఒక మందపాటి నిర్మాణము ఇలా శంకు షేప్లో ఉంది కదా, దాని నుంచి బయటకు వస్తుందండి నత్త. తల కర్పరం నుంచి బయటకు రావడం అనేది చూడండి, అంటే నత్త యొక్క ఈ కర్పరం నుంచి తల బయటకు రావడం జరుగుతుంది. ఇలా ఉంటుంది. ఓకే, ఇదంతా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ మందపాటి నిర్మాణాన్ని ఏమంటామంటే దాని యొక్క పాదం అని అంటాం. ఇది బలమైన కండరాలతో నిర్మించమై ఉంటుంది, ఎముకేం కాదు, ఇది బలమైన కండరాలతో నిర్మించమై ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు నత్తకు సంబంధించి. బొద్దింక నెక్స్ట్. బొద్దింక చూసినట్టయితే మూడు జతల కాళ్ళు అనేటివి ఉంటాయండి. మూడు జతలు అంటే ఆరు కాళ్ళు అని చెప్పడతాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, మూడు జతలు కదా. సో ఆరు కాళ్ళు, ఇవి నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుందంట. ఓకే, వీటి శరీరం అనేది బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉండడం అనేది జరుగుతుంది. ఈ బాహ్య అస్థిపంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడేదనే జరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా మీరు ఇక్కడ బయాలజీ ల్యాబ్స్ పూర్వం మనకి ఎక్కువగా బొద్దింకనే ఎక్కువగా పార్ట్స్ చేసి చూసేవాళ్ళము. తల వెనుక శరీరానికి రెండు జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. తల వెనుక శరీరానికి రెండు రెక్కలు అనేటివి ఉంటాయండి. ఇవి ఎగడడానికి యూజ్ చేస్తాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలు అనేటివి కలిగి ఉంటాయంట. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. కాళ్ళ దగ్గర ఉండేటివి అయితే బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు అయినటువంటి రెక్కలని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నడిచేటప్పుడేమో కాళ్ళను యూజ్ చేసుకుంటుంది, ఎగిరేటప్పుడేమో ఈ రెక్కలను యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తానికి దీనికి మూడు జతలు కాళ్ళు ఉన్నాయి, అంటే ఆరు కాళ్ళు అని అర్థం. నెక్స్ట్ పక్షులు అండి. శరీరాలు గాల్లో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉండడం అనేది జరుగుతుంది పక్షులన్నీ శరీరాలకి. ఎముకలు అనేటివి బోలుగా మరియు తేలికగా ఉంటాయి, అందుకే అవి ఇక్కడ ఎగరగలుతాయి.
వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వెనుక జత కాళ్ళు ఇట్లా ఉంటాయి కదా మనకి పక్షులకి అవి. ఇంకా మనం చూసినట్టయితే ముందు జత కాళ్ళు అని వేటిని అంటామంటే ఎముకల్లో ఉన్నటువంటి రెక్కలను ఏమంటామంటే ముందు జత కాళ్ళు అంటాం. ఇవి మనకు వెనక కాళ్ళు అని అంటాం. ఇది పక్షి. ఓకే, ఈ భుజపుట్టు ఎముకలు ఏమవుతాయంటే మనకు బలంగా ఉండడం అనేది జరుగుతుంది. రెక్కలు పైకి మరియు కిందికి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి ఈ అనువుగా ఛాతీ ఎముకలు అనేటివి నిర్మితమై ఉంటాయి. ఈ రెక్కలు అనేటివి మనకి ఇలా 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 ఆడిచినప్పుడే కదా అవి గాల్లో ఎగురుతాయి. అందుకు వీలుగా గట్టిగా పట్టి ఉంచడానికి అనువుగా ఈ ఛాతీ ఎముకలు అనేటివి ఏర్పడి ఉంటాయి. ఇవి మనకు ముందు కాళ్ళు అని చెప్పచ్చు, ఇవి వెనక కాళ్ళు అని చెప్పచ్చు. నెక్స్ట్ చేప అండి. చేప గురించి చూసినట్టయితే చేప తల తోక శరీరం మధ్య భాగం కంటే చాలా చిన్నగా ఉంటుంది. నిజమే కదా, తల తోక శరీరం మధ్య భాగంతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. రెండు చివరిలో సన్నగా ఉంటాయి. నిజమే. ఓకే, ఒక శరీర ఆకృతి ఇలాంటి శరీర ఆకృతిని మనం ఏమంటామంటే పడవ ఆకారం అని అంటామండి. ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా కదిలేటట్టు చేస్తుంది. ఈ ఆకారం మూలంగానే అది నీటిలో చాలా ఈజీగా కదలడానికి యూజ్ అవుతుంది. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉండడం అనేది జరుగుతుందండి. చేపల యొక్క అస్థిపంజరం ఇలా ఉంటుంది. మూలులన్నీ ఉంటాయి, ఇలాగ మూలులన్నీ ఉంటాయి. ఇక్కడ తల భాగం ఉంటుంది, ఇక్కడ తోక భాగం ఉంటుంది. ఓకే, ఇది దాని యొక్క అస్థిపంజరము. ఇదంతా బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. అదే మనకి ఇక్కడ మనకి షేప్ వేయాల్సిన చేపలా కనిపిస్తుంది. ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగినట్టు చేసి తోక భాగాన్ని వేరొక వైపు కదిలేలా చేస్తుంది. మనకు తెలిసిందే కదా చేప ఎలా వెళ్తుంది, ఇలా 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 వెళ్తుందండి. మనకి అంటే ముందు భాగాన్ని ఇట్లా వెళ్ళినప్పుడు వెనక భాగాన్ని ఈ పక్క ఉంటుంది, మళ్ళా ఇది ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ వెనక భాగం ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అది ముందుకు కదులుతుంది. చేప వంపుగా ఉండడం అనేది జరుగుతుంది, అందుకే కదలడానికి వీలుగానే. తర్వాత శరీరం తోక వేగంగా వేరే వైపుకు వంగడం జరుగుతుంది. దీనివల్ల ఏర్పడే కుదుపునే శరీరంలో ముందుకు శరీరంని ముందుకు నెడతేలా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ చేప తోకలో ఉన్నటువంటి వాజుమి అంటే ఇది ఏంటి మనకు, వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. అందుకే మనకి ఇక్కడ మనుషులు కనుక నీళ్ళల్లో దిగారనుకోండి వాళ్ళ కాళ్ళకి ఈ విధంగా వేసుకోవడం అనేది జరుగుతుంది షూస్ అనేటివి, ఎందుకంటే నీళ్ళల్లో ఈ వేగంగా కదలడానికి యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనకు కదలిక కూడా ఇవ్వడం జరిగింది. ముందు ఇలా మనకు చూడండి, ఒక తోకని ఈ విధంగా నెట్టుకుంది, దీని తల భాగాన్ని ఈ పక్కకు నెట్టుకునింది. ఈ విధంగా ముందుకు నెట్టుకుంటూ వెళ్తుంది. ఆ విధంగా కదలిక ద్వారా చేప నీళ్ళల్లో ముందుకు కదలడం అనేది జరుగుతుంది. ఏ జీవి ప్రత్యేకత ఆ జీవిదే. భూమిపైన ఉండే జీవి ఎలా నడుస్తుందో అనేది దాని శరీర భాగాల్ని బట్టి దాన్ని నిర్మితమయ్యి ఉంటాయి. చేపకు సంబంధించి నీళ్ళలో ఎప్పుడు నివసిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి కాళ్ళు చేతులు అలాంటివి ఏమి ఉండకుండా దీని నిర్మాణం అనేది దీని ఈతకు సంబంధించి భిన్నంగా ఉంటాయి. సరే, నెక్స్ట్ చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉండడం జరుగుతుంది. ఇలా ఉంటాయి కదా, సో అవి ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సరైన దిశలో ఉండడానికి సహాయపడతాయి ఇవన్నీ మనకి. ఓకే, ఇది తల తోక ఇదంతా మధ్య భాగం అని చెప్పచ్చు. అందుకే మనము నీటి అడుగున ఈదే ఈతగాళ్ళు ఏం చేస్తారంటే నీటిలో సులభంగా కదలడానికి ఈ వాజాలు లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకోవడం అనేది జరుగుతుంది. అది అప్పుడే మనకు ఈదడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మనం వాజాలు అని చెప్పచ్చు. ఇవన్నీ మనకు వాజాలు అని చెప్పచ్చు. నెక్స్ట్ అండి పాములు. పాములకు పొడవాటి వెన్నెముక అనేది ఉంటుంది. ఓకే, మనకు పాము ఇలా 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 వెళ్తుంది కాబట్టి వెన్నెముక లేదేమో అనుకుంటాం. పొడవాటి వెన్నెముక ఉంటుంది. అవి చాలా పలుచని కండరాలతో కలిగి ఉంటుందండి. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలపబడి ఉంటాయి. అంటే ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ అవి కలుసుకొని ఉంటాయంట. ఓకే, అలాగే కండరాలు వెన్నెముక పక్కటెముకల చర్మాన్ని ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. ఈ కండరాలు ఏం చేస్తాయంటే వెన్నెముకను పక్కటెముకలను చర్మాన్ని ఒకదానితో ఒకటి పట్టి ఉంచడం అనేది జరుగుతుంది. మెయిన్ కండరాలు ఏమైనా మనుషుల్లో కూడా అంతే. పాము శరీరం అనేక వంపులుగా వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతూ ఉండడం జరుగుతుంది. దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వల్ల ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వల్ల పాము చాలా వేగంగా తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ వెళ్తుంది. ఇలా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ వంపుల ద్వారానే ఈడ స్టిఫ్నెస్ మళ్ళీ ఈడ స్టిఫ్నెస్ ఇట్లా మనకు అది ముందుకు కదులుతూ ఉంటుంది. అందుకే ఏ పాము చక్కగా పోదండి, చక్కగా పోదా కదలనే కదలదు. ఇలా వెళ్తుంది పాము అనేది కదలడానికి వీలుగా దాని శరీరం నిర్మాణాన్ని బట్టి. ఓకే, పాములో చలనం ఇది మనకు. జంతువుల్లో చలనాలు భాగంగా ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ తన పుస్తకం గైడ్ ఆఫ్ యానిమల్స్లో తనకు తానే ఈ ప్రశ్నను అడుగుకున్నాడంట. అవి ఏంటివంటే వేరే వేరు జంతువులు వేరు వేరు శరీర భాగాలు ఎందుకు కలిగి ఉంటాయి అని చెప్పి. ఎందుకుంటాయి, దాని అది ఎక్కడ నివసిస్తుందో దాని నివాసానికి అనుగుణంగా దానికి రావడం అనేది జరుగుతుందండి. చేపలు చూస్తే నీళ్ళలో కాబట్టి వాటికి సంబంధించిన శరీర భాగాలు అలా ఉంటాయి.
ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క శరీర భాగం అనేది కలిగి ఉంది. ఈ శరీర భాగాలు జంతువులు కదలడానికి యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అనే ప్రశ్నలు దానికి సంబంధించి ఈయన ఆన్సర్స్ని కనుక్కున్నారు. వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాల పోలికలు తేడాలు ఏమిటి, వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశాన్ని కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరమవుతాయి, ఇవన్నీ ఈయన బుక్లో ప్రశ్నించుకోవడం అనేది జరిగిందంట. గైడ్ ఆఫ్ యానిమల్స్, ఇవన్నీ తనకు తానే ప్రశ్నలు అడుక్కున్నాడు ప్రాచీన గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ అండి. మనుషులకు రెండు కాళ్ళు, ఆవులకు గేదెలకు నాలుగు కాళ్ళు ఎందుకుంటాయి, చాలా జంతువులకు సరసంఖ్యలో కాళ్ళు ఉంటాయి ఎందుకు, మన కాళ్ళ వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది, మన చేతులు వంచేంత ఈజీగా అంటే కాళ్ళ వంపుడు అనేది ఉండదు ఎందుకు అని అడుగుతున్నారు. చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కృత్యాల ద్వారా కొన్నిటికి సమాధానాలు అనేటివి ఈ లెసన్లో తెలుసుకున్నాము. ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది, అది ముందు ముందు క్లాసెస్లో మనకి వస్తుందండి. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా. యోగా అనేది ఏంటంటే ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతిగా చెప్పచ్చు. యోగాని మన ప్రాచీన భారతదేశ సంప్రదాయం యొక్క ఒక ప్రీషియస్ గిఫ్ట్ అని చెప్పచ్చు అండి యోగాని. ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 21 అండి అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ఏం చేస్తుందంటే యోగా వల్ల యూజెస్ ఏంటి, మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది, వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది, నిటారుగా కూర్చోవడానికి, వంగి వండకుండా ఉండడానికి వీలు కల్పిస్తుందండి. అంటే వంగి ఉండకుండా ఉండడానికి అంటే ముందుకు వంగిపోయి ఉండకుండా నిటారుగా ఉండేకి, ఓకే. మరియు ఆస్టియోఫోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఆస్టియోఫోరోసిస్ ఇది కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందడంలోనూ సహాయపడుతుంది. ఎక్కువ ఇది వృద్ధుల్లో కనిపిస్తూ ఉంటుంది. శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా ఉంచడం అనేది జరుగుతుంది యోగా చేయడం వల్ల. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడం అనేది చేస్తుంది గుండెని. ఇలాంటి యోగా ఆసనాలు, యోగాసనాలు ఇవన్నీ మనము ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తుల ఆధ్వర్యాలను చేయాలండి. అటెంటా చేస్తే ఎముకలు పట్టడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఓవరాల్ అనేది చూద్దాము. ఎముకలు మృదులాస్థి మానవ శరీరం యొక్క అస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. ఈ శరీరానికి ఆధారాన్ని ఇస్తాయి, ఆకారాన్ని ఇస్తాయి. ఓకే, కదలికల్లో సహాయపడడం అనేది జరుగుతుంది. ఇది అంతర్గత అవయవాలను రక్షిస్తూ ఉండడం అనేది జరుగుతుంది ఎముకలు మృదులాస్థి. ఓకే, మానవ శరీరంలోని పుర్రె, వెన్నెముక, పక్కటి ఎముకలు, ఛాతి ఎముక, భుజపుట్టు ఎముక, తుంటి ఎముకలు, చేతులు, కాళ్ళు అనేటువంటి వివిధ రకాల ఎముకలు అనేవి ఉంటాయి. రెండు జతల కండరాల ప్రత్యామ్నాయ సంకోచము సడలికల ద్వారా ఎముకలు అనేవి కదులుతాయి. ఎముకలు ఎలా కదులుతాయి, రెండు జతల కండరాలు అనేటివి అవి వాటికి అవి సంకోచించడము, వాటి కదలికల ద్వారా మనకి ఎముకలు అనేటివి కదలడం అనేది జరుగుతుంది. కీళ్ళ స్వభావము అదే కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్ళు అనేటివి మనం డిస్కస్ చేసుకున్నాము. బలమైన కండరాలు తేలికపాటి ఎముకలు కలిగిన పక్షులు ఎగరడానికి సహాయం చేస్తాయి. పక్షుల రెక్కలు ఆడిస్తూ ఎగడం అనేది జరుగుతుంది. చేపలు శరీరం యొక్క రెండు వైపుల ప్రత్యామ్నాయ కదలికలకు ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే పక్కన ఉండేటువంటి వాజాలు, వెనకలు ఉండేటువంటి వాజాలు. పాములు పక్కకు జరగడం ద్వారా నేలపై పాకుతాయి. పెద్ద సంఖ్యలో ఎముకలు సంబంధిత కండరాలు శరీరానికి ముందుకు నెట్టివేయడం అనేది జరుగుతుంది. బొద్దింకలు శరీరం కాళ్ళు బాహ్య అస్థి పంజరాన్ని ఏర్పరిచే గట్టి కవచాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలు అనుసంధానించబడిన ఛాతి కండరాలు బొద్దింక నడవడానికి ఎగరడానికి యూజ్ అవుతుంది. బొద్దింక నడుస్తుంది ప్లస్ ఎగురుతుంది కూడా అండి. వానపాములు కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతాయి. ఇవి శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న వెంట్రుకలు వంటి నిర్మాణాలు ఏం చేస్తాయంటే నేలను పట్టి ఉంచడానికి సహాయపడతాయి. నత్తలు కండరయుతమైన పాదం సాయంతో కదలడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూసినట్టయితే హోంవర్క్, ఎముకలలో ఉండే కీళ్ళు శరీరంలోని డాష్కి సహాయపడతాయి. ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్సే మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సింది, వీటి మీదే ఎక్కువగా వస్తాయి బిట్స్ అనేటివి. ఎముకలలో ఉండే కీలు శరీరంలో కదలికకు సహాయపడతాయండి. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలో డాష్ను ఏర్పరుస్తాయి, అస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. మోచేతి దగ్గర ఉండే కీలు మడతబంతి కీలండి. లెసన్ అంతా విన్నారు కదా, మీరు కూడా ఈజీగా పెట్టచ్చు. డాష్ యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది. 2 జతల కండరాలు ఇక్కడే ఉంది మనకు బిట్టు కూడా. 2 జతల కండరాల ప్రత్యామ్నాయ సంకోచాలు సడలికల ద్వారా ఎముకలు అనేవి కదులుతాయి. సో ఇక్కడ ఆన్సర్ కూడా మనకు 2 జతల కండరాలు అండి. 2 జతల కండరాలు యొక్క సంకోచమే మనకు ఎముకను కదిలించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. జంతువులన్నిటికీ కదలిక మరియు చలనం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. ఫాల్స్ అండి. ఒకే విధంగా ఎక్కడ ఉందండి మనకి, చేపలు, బొద్దింకలు కానీ, పాములు కానీ, మిగతా అన్ని పోల్చుకుంటే వేరువేరుగా ఉంది. సో ఫాల్స్. మృదులాస్థి ఎముకల కంటే గట్టిగా ఉంటుంది. నో అండి, మృదులాస్థి ఎముకల కంటే చాలా మెత్తగా ఉంటుంది.
వేళ్లలోని ఇది కూడా ఫాల్స్ సెకండ్ కూడా ఫాల్స్ ఓకే ఫస్ట్ ఫాల్స్ వేళ్లలోని ఎముకలకు కీళ్ళు ఉండవు ఎందుకుండా ఉంటాయండి కదలాలంటే మన కీళ్ళు కంపల్సరీ మూడు చేతిలో రెండు ఎముకలు ఉంటాయి ఫాల్స్ అండి మనకు మూడు ఉంటాయి ఎముకలు బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం ఉంటుంది ఎస్ అండి ట్రూ బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం అనేది ఉంటుంది నెక్స్ట్ పైదవడ పైదవడ ఏంటి మనకు కదలని కీలు చేప శరీరంపై వాజాలు అనేటివి ఉంటాయి పక్కటెముకలు ఇవి ఏం చేస్తాయంటే గుండెను రక్షిస్తూ ఉంటాయి నెక్స్ట్ నత్త ఇది చాలా నెమ్మదిగా నడుస్తుందండి నత్త అనేది నెక్స్ట్ చూసినట్టయితే మనకు బొద్దింక బొద్దింక అనేది బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది ఇంకా మనకి ఏం మిగిలాయి ఇక్కడ గాలిలో ఎగరగలదు ఈ వీటిలో పోల్చుకుంటే బొద్దింక గాలిలో ఎగరడానికి యూజ్ అవుతుంది పక్షి లేదు కాబట్టి పక్షి ఉంటే పక్షి పెట్టిండు పడవ ఆకారాన్ని కలిగి ఉండేది ఏంటంటే చేపలు ఓకే ఇదన్నా మనకి ఒకటికన్నా రెండు ఆన్సర్లు కూడా ఎక్కువగా రాసుకున్నా పర్లేదు ఒకటి లేదా ఎక్కువ వాటితో జతపరిచినా పర్లేదని వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇదండి మనకు సంబంధించి దీంతో ఆ లెసన్ మనకు కంప్లీట్ అయిపోతుంది శరీర కదలికలు అనేది నెక్స్ట్ వీడియోలో మనము సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు అనేవి చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు ఏం చేస్తారంటే వీడియోస్ విన్న తర్వాత కంపల్సరీగా ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేయండి చాలా యూజ్ అవుతుంది మీకు ఇక్కడ చూసినట్టయితే లెసన్ వైజు ఉంటాయండి క్లాస్ వైజు ప్లస్ లెసన్ వైజు ఉంటాయి చాలా యూజ్ అవుతుంది అందరూ మనకి టాపిక్స్ ఇస్తున్నారు కానీ ఇట్లా లెసన్ వైజ్ ఎక్కడ ఇవ్వట్లేదు పిఐఈ కూడా మీకు మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది ఈ విధంగా మీకు సబ్జెక్ట్ సంబంధించి మనము థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఆల్ కంప్లీట్ చేశాము సిక్స్త్ ఇప్పుడు స్టార్ట్ చేశాము సో దానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు వీడియోస్ వినండి ప్లస్ టెస్ట్ సిరీస్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కేవలం మీకు 999 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటికే మనకు 1000+ టెస్ట్లు అనేవి ఉన్నాయి 1080+ అనేవి ఉన్నాయి ఇంకా మీకు జాయిన్ అవుతూ ఉంటాయి సైకాలజీ ఇవన్నీ టెస్ట్కు చూసినట్టయితే 1 రూపీ 12 మీకు లెక్క అండి సో చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు త్వరలో మళ్ళీ మీకు సైకాలజీ కనుక యాడ్ అయిందంటే మళ్ళీ హైక్ అవుతుంది సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి తర్వాత హైక్ అయిందంటే మీకు ఇబ్బంది అవుతుంది మీరు అటెంప్స్ కూడా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్స్ అండి అన్లిమిటెడ్ అటెంప్స్ ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9441874218కి కాల్ చేయండి